వెల్కమ్ టు స్వాతి అగ్రికల్చర్. ఇప్పుడు చూడండి, కోడి 100,000, గుడ్డు 1,000 రూపాయలు. ఇవేమైనా కోళ్ళు అనుకున్నారో లేకపోతే ఇవి టాటా నాన్న కార్లు అనుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఈ మధ్య కాలంలో నేను ఏంటంటే HMTVలో ఒక కోడిని చూశాను. అది ఏంటంటే 5,000 రూపాయలు విలువ చేసే కోడిని చూపించి అతను ఏంటంటే ఆ కోడిని చూపించి 175,000 రూపాయలు అంటున్నాడు. అది ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. మరి దాన్ని కోడి అనుకుంటున్నాడో ఏదో కాదు అనుకుంటున్నాడో. దయచేసి ఎవరు మోసపోకండి ఆ వీడియోలు చూసి. ఎందుకంటే ఎంత మంచి బెర్సా కోడైనా పందెం కోళ్ళైనా సరే 5,000 నుంచి 10,000 వరకే ఉంటాయి తప్ప వీళ్ళన్నట్టు 200,000 ఉండవు. ఉంటాయి. ఎలా అంటే వాటిని మనం బాగా పెంచి పోషించి ట్రైనింగ్ ఇచ్చినట్లు ఉన్నట్టువైతేనే కనీసం అంటే 25,000 ఆ మాత్రం పోతాయి తప్ప మీరు అనుకున్నారు. కర్మ కొద్ది దాన్ని ఎవడన్నా కొన్నాయి తప్ప ఎవడో ఒక్కడే కొంటాడు. కానీ పెద్ద సమానం అయితే ఎవరు కొనరని మన కోటికో 100,000 అంటారు కదా, అలాంటి వాళ్ళు ఒక్కడే తప్ప ఇట్లా 100,000 పెట్టుకునేది ఎవడు కొనరండి అలాంటి కోళ్ళని. ఒక పెద్ద జోక్ ఏంటంటే, ఒక అతను ఏం చేశాడంటే అది ఎంత 1,500 కూడా విలువ చేయండి కోడిని చూపించి 600,000 రూపాయలు అని చెప్పాడు. దాన్ని ఆయన కోడి అనుకుంటున్నారో లేకపోతే ఏదైనా సుమోనో టాటా సుమో కార్లు అనుకుంటున్నాడో 100,000 అనడానికి. కానీ 100,000 పెట్టి కోడి కొడే బదులు అదే 100,000 అదే 4,000 5,000 పెట్టినట్టుగా 4-5 కోళ్ళ ఫారంలు పెట్టచ్చు మనము. దయచేసి ఫేక్ వీడియోస్ నమ్మకండి. అలా అని HMTV వల్ల తప్పేం లేదు. ఎందుకంటే వాళ్ళు కష్టపడినట్టు మరి ఏ టీవీ ఛానల్స్ కష్టపడట్లేదు. ప్రకృతి వ్యవసాయం గురించి ఇంకా మంచి మంచి వీడియోస్ గురించి కష్టపడుతున్న ఛానల్ ఏంటంటే అది HMTV ఛానల్ మాత్రమే. కాకపోతే ఏంటంటే దాన్ని వీళ్ళు అడ్డంగా వాడుకుంటున్నారు కోళ్ళ గురించి దళతో. మొన్న ఒక అతను అయితే కనుక 170,000 రూపాయలని కోడి పెట్టాడు కదా. మీరు ఇంకోసారి ఆ వీడియోని పూర్తిగా చూసినట్లయితే అతనేం చెప్పాడంటే ఈ కోడిని ధనవంతులు అలాంటి వాళ్ళు కొండరంట. ఈ మధ్యతరగతి పీపుల్స్, ఆడవాళ్ళు, స్కూల్కి వెళ్ళే వాళ్ళు కొండాలంట. మరి వాళ్ళ దగ్గర 100,000 ఎక్కడి నుంచి వస్తున్నాయో నాకైతే అర్థం కావట్లేదు. నేను చెప్పేది అబద్ధమైతే పర్లా జాతి కోడి 175,000 అని ఒక వీడియో పెట్టారు కదా, అది చూడండి మీకే అర్థమవుతుంది. ఈ పిల్లలు స్కూల్ పోయే పిల్లలు ఆడవాళ్ళు 100,000 పెట్టి కోళ్ళనేలాగా ఉంటారయ్యా. మీరు తెలివిని మాట్లాడుతున్నారో లేదో అర్థం కావట్లేదు. దీని వదిలేస్తా పాపం ఛాన్స్ అయిపోయింది పట్టుకొని తనకలాడుతుంది. ఆ రోజు అతను చూపించాడు కదా పర్లా జాతి కోడి అని, కానీ అది పర్లా జాతి కాదండి, సేలం పుంజు. దాని విలువ అయితే మహా అయితే 5,000 రూపాయలకు మించి అయితే ఉండదు. మొన్నైతే ఒక అతను 600,000 అని చూపించాడు కదా, అదైతే 1,500 కూడా పడదు కోడి. అది ఒక కల్తీ కోడి, అది ఒక వేస్ట్ కలరు వరస్ట్ జాతి. నా దగ్గర అంతకంటే దాని బాబులాంటి కోళ్ళు ఉన్నాయి. మీరు 600,000 ఇవ్వకుండా పర్లేదు, కానీ ఒక 6,000 ఇచ్చినట్టయితే నేను కూడా కొంచెం అంత ఇది బాగుపడతాను. అదే తొందర వీళ్ళని తొందరగా నేను కూడా 100,000 అవుతాను. నా కాడ అంత మంచి అంతకంటే మంచి మంచి బ్రీడ్ ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, వీలైతే ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే పందెం జాతి కోళ్ళని చాలామంది మోసపోతున్నారు. అలా అని HMTV వాళ్ళ తప్పైతే ఏం లేదు. ఎందుకంటే వీళ్ళు ఎలా చెప్పింటే వాళ్ళు అలా ప్లే చేస్తున్నారు. నేను ఎన్నో తప్పుగా మాట్లాడంటే నాకు క్షమించండి, సారీ. అలా అని ఎందుకు చెప్తున్నానంటే మీరు చేసే న్యూస్ నాకు చాలా బాగా నచ్చుతుంది. అలా అని ఇలా ఫేక్ న్యూస్లన్నీ ఫేక్ చేయకండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్.